అంకర్ సుమ కేరళకు చెందిన ఈమె మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడటమే కాదు, వ్యాఖ్యానం చేస్తూ ఈ రంగంలో మంచి స్థాయికి చేరుకోవడం విశేషం. చక్కటి ప్రవాహం లాంటి మాటలు, అంతకు మించి పంచులు, అవతలి వారి నుండి మాట వచ్చిందే ఆలస్యం, అంతకన్నా స్పీడ్ గా రివర్స్ పంచులు యాంకర్ సుమ సొంతం. తెలుగు యాంకర్స్ కు సాధ్యం కాని స్పీడ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ కేరళ కుట్టి. లక్షల్లో సంపాదనతో తెలుగు యాంకర్స్ లో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది ఈమె. గ్లామర్ తో బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్స్ దూసుకొస్తున్నా తనను మాత్రం ఎవరూ ఢీ కొట్టడం లేదు. కంటెంట్ ఉంటే చాలు, కటౌట్ ది ఏమున్నదన్నట్లుగా సుమ ప్రస్థానం ఏళ్ల తరబడి నుండి కొనసాగుతూనే ఉంది. ఆమె భర్త రాజీవ్ సంపాదన కన్నా సుమ సంపాదననే ఎక్కువగా ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రతిరోజు 8 గంటలకు పైగా నిలబడడం, పెద్ద పెద్ద లైట్ ఫోకస్ ల నడుమ ఉండాల్సి రావడం, ఆ సౌండ్స్ మామూలు విషయం కాదని, పైగా ప్రతిరోజు అంటే ఎలా ఉంటుందో ఆలోచించినప్పుడు తన సంపాదన పెద్ద విషయం కాబోదని, తన కష్టానికి ఫలితం అన్నట్లుగానే చూడాలి అంటూ రాజీవ్ ఆ మధ్య కామెంట్ చేశాడు. అయితే సుమకు యాంకరింగ్ పైన ఆసక్తి తగ్గుతుందా అన్న ప్రశ్నలకు తాజాగా సుమ ఓ షోలో చేసిన కొన్ని వాక్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మీకు యాంకరింగ్ చేస్తూ గడిపేయాలనుందా, అమ్మగా పిల్లలతో ఉండాలనుందా, అంటే నేను 2 ఆప్షన్స్ వైపు మొగ్గు చూపుతాను అంటూ మరో ఆలోచన లేకుండా స్పష్టం చేసింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి, చూసి ఆనందించండి.